బైరెడ్డికి బై బై చెప్పేసినట్లేనా? పని అయిపోగానే బైరెడ్డిని పక్కన పెట్టేశారా? బైరెడ్డిని పార్టీలోకి చేర్చుకోరా? రాయలసీమ పరిరక్షణ సమితి మాజీ తెలుగుదేశం నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి భవితవ్యం ఏంటి? ఆయనను పార్టీలోకి రాకుండా అడ్డుకునేది ఎవరు? ఇదే చర్చ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతోంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డికి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే మళ్లీ బైరెడ్డి టీడీపీలో చేరికకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కర్నూలు జిల్లాలో పేరున్న నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట పార్టీని పెట్టి రాయలసీమలోని 4 జిల్లాల్లో పర్యటించారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలలో బైరెడ్డి తన పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టారు. ఆ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకపోవడంతో మనస్తాపం చెందిన బైరెడ్డి పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాయలసీమ వాదం లేదని సంచలన వ్యాఖ్యలు కూడా అప్పట్లో చేశారు. ఈ నేపథ్యంలో అప్పుడే బైరెడ్డి టీడీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. మరోవైపు కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికలు గత ఏడాది డిసెంబర్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ పోటీకి దిగారు. ఆ సమయంలో బైరెడ్డి తన అనుచరుడిని బరిలోకి దింపారు. అయితే స్వయంగా కెఏ ప్రభాకర్ బైరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో బైరెడ్డి కొంత శాంతించారు. తనను టీడీపీలోకి రాకుండా కెఏ ఫ్యామిలీ అడ్డుకుంటుందని భావించిన బైరెడ్డి ఈ ఎన్నికల్లో తన అనుచరుడిని బరిలోకి దింపారు. అయితే కెఈ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కెఈ ప్రభాకర్ బైరెడ్డితో చర్చలు జరిపారు. దీంతో బైరెడ్డి తన అనుచరుడి చేత నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో కెఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ బైరెడ్డి భేటీ అయ్యారు. ఇది జరిగి 3 నెలలు కాస్తోంది. కానీ బైరెడ్డి ఇంతవరకు టీడీపీ కండువా కప్పుకోలేదు. బైరెడ్డి చేరికకు కెఈ ఫ్యామిలీ అంగీకరించిన నందికొట్కూరు టీడీపీ నేత శివానందరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. నంద్యాల ఉప ఎన్నికల తర్వాతే బైరెడ్డి టీడీపీలో చేరాల్సి ఉన్నప్పటికీ ఆయన చేరిక ఆలస్యం అవుతుండడానికి కారణం స్థానిక నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండడమే. మరి బైరెడ్డి ఏం చేయనున్నారో చూడాలి.